जिसमें रोज रोज आपको किसी संघर्ष का सामना करना पड़ता है, इसमें आप अपनी सरकार से क्या आशा रखते हैं, क्या उम्मीद रखते हैं? మీరు జీవితంలో దైనందిన జీవితంలో ప్రతి రోజు జరిగేటువంటి జీవితంలో పడేటువంటి కష్టాలను మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో అవి మీకు వస్తున్నాయా అని అడుగుతా ఉన్నారు. సర్కార్ సే కోయి ఆశ నహీ హై. సర్కార్ మీద ఎటువంటి ఆశ అయినా ఉందా? ఉందా? నహీ. క్యోంకి 10 సాలో సే సర్కార్ నే ఆప్కో దిఖా దియా కి జో ఆప్కే సంఘర్ష హై, ఆప్కే సంకట్ హై, आपकी समस्याएं हैं, उनसे उसका उनका कोई मतलब नहीं है. ఈ 10 సంవత్సరాల్లో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి మీ సమస్యల పట్ల అవగాహన లేదు, మీకేం కావాలి, మీకేం చేయాలి అనేటువంటి ఆలోచన లేదు, మీకు సహాయం చేయాలి అనేటువంటి మనసు కూడా వారికి లేదు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. సచ్చాయి యే హై కి సర్కార్ సే ఆప్కో ఉమీద్ కర్నీ చాహియే, ఆప్కీ ఆశా హోనీ చాహియే कि ये जितने सारे आपके संकट हैं, जितनी समस्याएं हैं, इनका सामना करने के लिए सरकार आपकी मदद करे. మీ అందరికీ ఈ ప్రభుత్వం ఏదో ఒక రకంగా సహాయం చేయాలి, కానీ అటువంటి ఆలోచన గాని అటువంటి కోరిక గాని అటువంటి సమయం గాని ఈ ప్రభుత్వం దగ్గర లేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము. जो छोटे दुकानदार हैं, जो बिजनेस छोटे बिजनेस चलाते हैं, मध्यम साइज के बिजनेस चलाते हैं, आपको उम्मीद होनी चाहिए थी. नोटबंदी में सबसे बड़ा संकट आप पर आया, उसके बाद कोरोना आया और मुश्किलें बढ़ी, उसके बाद जीएसटी आया और मुश्किलें आपकी सरकार ने बढ़ाई. आपकी समस्याओं को आपकी सहायता करने के लिए सरकार ने मदद नहीं की. नोट्ल रद्द సమయంలో గానియండి చాలా కష్టాలు వచ్చాయి. ఏటీఎంల దగ్గర నిలబడి పైసలు తీసుకోవాలని చాలా కష్టాలు పడ్డారు. తర్వాత కరోనా సమయం వచ్చింది, మీరందరూ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తర్వాత జీఎస్టీ వచ్చింది, దానివల్ల కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా మీ ఇబ్బందుల్లో మీతో నిలబడలేదు, మీకు ఎక్కడ కూడా మీ ఇబ్బందుల్లో సహాయం చేయలేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఉసీ తరే సే మేరే నౌజవాన్ భాయ్ బెహన్ జో యహాన్ ఖడే హై, आपको उम्मीद रखनी चाहिए थी कि आपको रोजगार मिले. ఇక్కడ ఉన్నటువంటి యువ సోదరులందరూ మీకు ఉద్యోగాలు కావాలి అనేటువంటి ఆశ కోరిక ఉందా అని అడుగుతా ఉన్నారు. లేకిన్ ఆప్కే సప్నే తోడే గయే, కానీ మీ కల నెరవేరలేదు కదా అని అడుగుతా ఉన్నారు. మేరీ బెహనో పర్ రోజ్ రోజ్ అత్యాచార్ హోతా హై, రోజ్ రోజ్. మా అక్క చెల్లెళ్ళ మీద చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తా ఉన్నారు. మా అక్క చెల్లెళ్ళ ఇబ్బందులన్నీ మాకు తెలుసు అని చెప్తా ఉన్నారు. ఆర్ మెహంగాయి ఇత్నీ బడ్ చుకీ హై కి ముజే మాలూమ్ హై కి సబ్సే జ్యాదా ముష్కిల్ ఆప్కో హోతీ హై బెహనో. మా అక్క చెల్లెళ్ళకు తెలుసు, ఇంట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి, వాటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. ఆప్ ఘర్ పే భీ మెహనత్ కర్తీ హో, బాహర్ ఖేతీ మే భీ కర్తీ హో, జిస్ జిస్ కి నౌకరీ హై నౌకరీ మే భీ కర్తీ హో, आप बच्चों की परवरिश करती हो, दिन रात आपकी मेहनत नहीं बंद होती, आप तब सोती हो जब परिवार के सारे सदस्य सो चुके होते हैं. మహిళల గురించి మేడం ఏమంటున్నారంటే, అమ్మా మీరు పొలాల్లో పని చేస్తా ఉన్నారు, ఇళ్ళల్లో పని చేసుకుంటున్నారు, చిన్న చిన్న వృత్తులు చేసుకుంటున్నారు, మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం దగ్గర సమయం లేదు, ఈ ప్రభుత్వం వినడానికి కూడా సమయం లేదని చెప్తా ఉన్నారు. लेकिन आपकी सरकार ने आपको मदद करने के लिए, अपने पैरों पे खड़े होने के लिए या महंगाई का सामना करने के लिए कुछ नहीं किया. కానీ ఈ ధరల విషయంలో కానీ మీకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల విషయంలో కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మీకు చేయూతను అందించడానికి ముందుకు రాలేదు అనే విషయం తెలియజేస్తా ఉన్నారు. मेरे किसान भाइयों को मदद नहीं मिलती, सहायता नहीं मिलती, चाहे खाद हो, बिजली हो, चाहे ट्रैक्टर हो, कुछ भी हो, सब महंगा है, बहुत मुश्किलें हैं, खेती से कमाई नहीं हो पाती, ऊपर से सरकार ने आपके कर्ज माफ नहीं किए, तो आत्महत्याएं भी बढ़ रही हैं किसानों की, और सरकार फिर भी आंख मूंद के बैठी है. ये प्रभुत्व कल्लू मूसकोनी निद्र पोता उंदी, व्यवसाय चेसुकुनेटुवंटि रैतन्नलकु लोन्लु रावु, ट्रैक्टर लियरु, పనిముట్ల సహాయం చేయరు, రైతు రుణమాఫీ రాదు, చిన్న చిన్న సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అని చెప్తా ఉన్నారు. తెలంగాణకే బడే బడే నేతా
अपने महलों में अपने फार्म हाउस में बैठकर सरकारें चला रहे हैं। तेलंगाना लो ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి తెరాస నాయకులు పెద్ద పెద్ద ఫార్మ్ హౌసుల్లో పెద్ద పెద్ద ఇళ్లల్లో విలాసవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నారు కానీ మీ సమస్యలను పట్టించుకోలేదు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను। उनसे ही सीखा आपके विधायक ने जो आपके बीच आते नहीं है और जब जब आपकी समस्याएं होती हैं तो अपना मुंह नहीं खोलते। మీరు ఎప్పుడైనా సమస్యలు ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ నోరు కూడా తెలువదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాము। आपकी यहां पे भी बड़ी बड़ी समस्याएं हैं। जो RRR का प्रोजेक्ट है उसमें कितना भ्रष्टाचार हुआ है। మీ సమస్యలు ఉన్నాయి స్థానిక సమస్యలకు సంబంధించి RR ప్రాజెక్ట్ గురించి చెప్తా ఉన్నారు RR ప్రాజెక్ట్కి సంబంధించి చాలా పెద్ద సమస్య ఉందని అనే విషయాన్ని చెప్తా ఉన్నారు। यहाँ कितने लोग उसी प्रोजेक्ट से पीड़ित हैं और विस्थापित हुए उसकी वजह से। अनिल रेड्डी जी आपके साथ खड़े हुए लेकिन आपके विधायक ने मुंह नहीं खोला। अनिल रेड्डी गारु మీకు త్రిబులార్ ప్రాజెక్ట్ లో వచ్చిన ఇబ్బందులకు మీతోని నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేశారు కదా అని చెప్తా ఉన్నారు। యా మేరే బన్కర్ భాయ్యో కి సమస్యాయే హై బహుత్ సారే వాదే కియే గయే థే ఆప్సే రఖే నహీ గయే ఆప్కీ కోయి మదద్ నహీ హోతీ। మీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా మీరు ఎన్ని ధర్నాలు చేసినా మీకు ఎక్కడ గాని ఇంసంత సహాయం కూడా జరగలేదు అని చెప్తా ఉన్నారు। 10 సాలో సే బిఆర్ఎస్ కి సర్కార్ चल रही है तेलंगाना में। इनके सारे नेता बड़े बड़े महलों में बैठे हैं। इनकी जितनी भी नीतियां हैं सब बड़े बड़े उद्योगपतियों के लिए हैं। ये छोटे दुकानदार छोटे बिजनेस वालों मिडिल क्लास गरीबों किसानों आदिवासियों दलितों के लिए कुछ नहीं है। आदिवासी कोसम कानी बीसी बिडल कोसम कानी एससी एसटी బిడ్డల కోసం గానియండి ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు। చిన్న చిన్న కుటుంబాలు అయితే చాలా వరకు చితికిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు। తెలంగాణ కా నౌజవాన్ ఇస్ ప్రదేశ్ కే లియే లడా సేక్రో నౌజవానో నే అప్నీ జాన్ ది ఉన్కా ఖూన్ ఆప్కీ భూమి మే మిలా హువా హై। ఇక్కడ ఈ గడ్డకు సంబంధించిన ఎంతో మంది చదువుకున్న యువకులు విద్యార్థులు తెలంగాణ పోరాటంలో వాళ్ళ రక్తాన్ని ఈ గడ్డ కోసం కార్చారు। ఈ గడ్డలో రక్తాన్ని కలిపి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు। ఆ రాజ్ బిఆర్ఎస్ కే 10 సాలో కే రాజ్ కే బాద్ ఉన్హీ కే భాయి బహన్ రో రహే హై పఢాయి కర్తే హై మెహనత్ కర్తే హై ఉన్కే మా బాప్ ఫీస్ భర్నే కే లియే దిన్ రాత్ कड़ी मेहनत करते हैं पेपर देते हैं भर्ती के लिए पेपर लीक हो जाते हैं। ఎంతో మంది యువకులు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాస్తే ఈ ప్రభుత్వం ఆ పరీక్షా పత్రాలను కూడా లీక్ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే అనే విషయం చెప్తా ఉన్నారు। कितनी भी मेहनत करते हैं कितनी भी मेहनत करते हैं कितना संघर्ष करते हैं फिर भी जैसे आप सब ने कहा कोई रोजगार की उम्मीद भी नहीं रख सकते। మీరు ఎంతో కష్టపడి చదివినా మీకు ఎక్కడ కూడా ఉపాధి రాలేదు। ఇప్పుడు మీరందరూ చేదులుపుతా ఉండే చెప్తా ఉన్నారు మీకు ఎక్కడ కూడా ఎటువంటి సదుపాయం గాని ఎటువంటి ఉపాధి కూడా కలగలేదు నిరుద్యోగులకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు। आप सब तेलंगाना के लिए लड़े क्या इसलिए लड़े कि आपकी सारी आशाएं आपके सारे सपने तोड़े जाएं और आपका भविष्य अंधकार में हो। మీరందరూ తెలంగాణ కోసం మీ ప్రాణాలను అర్పించింది ఇందుకేనా మీకు ఉద్యోగాలు రానందుకేనా మీకు ఏం మీ ఈర్దల్లో ఏం లాభం జరిగింది ఎందుకోసం తెలంగాణ కోసం పోరాటం చేశామో అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నారు। ఊపర్ సే నీచే తక్ హర్ స్తర్ పర్ భ్రష్టాచార్ హై పై నుంచి కింది దాకా మొత్తం ఎక్కడ చూసినా అవినీతిమయమే అయి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు। कोई भी प्रोजेक्ट पूरा नहीं हुआ कालेश्वरम RRR कोई भी प्रोजेक्ट पूरा नहीं हुआ लेकिन उसमें से कमीशन बहुतों ने खाया। RR विषय RRR विषय में కానిండి कालेश्वरम प्रोजेक्ट विषय में కానిండి ఎంత అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు అయినా కూడా మళ్ళీ మీసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నానని చెప్తా ఉన్నారు। తెలంగాణ కా గరీబ్ ఆర్ బి గరీబ్ హోతా చలా గయా ఆర్ బిఆర్ఎస్ పార్టీ అమీర్ హోతీ చలీ గయి। బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బాగా రోజు రోజుకి ధనవంతులయ్యారు
మీరు మాత్రం రోజు రోజుకి పేదవారయ్యారనే విషయాన్ని చెప్తా ఉన్నారు. चाहे बीजेपी हो चाहे बीआरएस हो, इनकी नीतियां सिर्फ सत्ता में रहने के लिए हैं, ताकि सत्ता में रहकर इनकी पार्टियां अमीर बने, इनके नेता अमीर बने. बीजेपी बीआरएस पार्टी का मुख्य उद्देश्य एप्पुडु वारु अधिकारंलो उंडडं कोसं मात्रमे कानी మిమ్ముల్ని పట్టించుకొని మీ ఇబ్బందుల్లో వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి దృక్పథం, ఆశ గాని కోరిక గాని వారికి లేవు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. చునావ్ ఆనే కే సమయ్ పోల్ మేనేజ్మెంట్ కా కామ్ షురూ కర్తే హై. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ మాత్రం బాగా చేస్తారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. లేకిన్ ఆప్కో ఇనే సిఖానా పడేగా కి తెలంగాణ కి జనతా బికేగి నహీ. तेलंगाना की जनता अपने अधिकारों के लिए पहले भी लड़ी है, आज भी लड़ेगी. तेलंगाना कोसम, तेलंगाना लो कांग्रेस प्रभुत्वानि तेवडं कोसम मी हक्कुनु अम्मुकोरु. मीरु अम्मडानिकि कारु, मीरु अम्मकानिकि लेरु अने विषयानि मीरु बल्ल गुद्दि तेलियजेयाल्सिन विषयं इप्पुडु ई समयंलो एन्निकल समयं अयिंदि अनि चेप्ता उन्नारु. आपको दिखाना पड़ेगा कि तेलंगाना की जनता बहुत समझदार है. मीरंदरु ई सारि ई एन्निकल्लो బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి చెప్పాలి, మీరంతా తెలివి కళ్ళ వాళ్ళు, ఇంకా అమ్ముడు పోరు అనే విషయాన్ని మీరు తెలియజేయాలని చెప్తా ఉన్నారు. 10 సాలో సే దేఖ్ రహీ హై, 10 సాలో సే దేఖ్ రహీ హై కి ఏక్ ఐసీ సర్కార్ చల్ రహీ హై జో జనతా కే లియే నహీ కామ్ కర్తీ. 10 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ప్రజల కోసం గాని మీ చిన్న చిన్న కుటుంబాల కోసం గాని ఏమీ చేయలేదు, కాబట్టి ఇప్పుడు వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అని చెప్తా ఉన్నారు. आपको समझाना पड़ेगा, दिखाना पड़ेगा कि आप जानते हैं कि अगर बीआरएस की सरकार 5 साल और के लिए आई तो फार्म हाउस से चलेगी सरकार. మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, 10 సంవత్సరాలు మనం పరిపాలన చేయమని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫార్మ్ హౌస్ లో పండుకున్నారు, కాబట్టి ఈ 5 సంవత్సరాలు మీరు ఆలోచనతోనే నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. आपको दिखाना पड़ेगा कि आप जानते हैं कि अगर बीआरएस आई तो लैंड और लिकर माफिया राज करेंगे. मल्ली गनक बीआरएस पार्टी वस्ते మొత్తం భూ మాఫియా మళ్ళీ లేస్తుంది, మళ్ళీ తన చేతులు మళ్ళీ ప్రకలింప చేసి మీ భూములను లాక్కుంటుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అగర్ బిఆర్ఎస్ వాపస్ ఆయి తో రోజగార్ నహీ మిలేంగే. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ గనుక వస్తే మీకు ఉద్యోగాలు రావు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అగర్ బిఆర్ఎస్ వాపస్ ఆయి తో పేపర్ లీక్ హోతే చలే జాయేంగే. మళ్ళీ గనుక బిఆర్ఎస్ పార్టీ వస్తే మీ ప్రశ్న పత్రాలు మళ్ళీ లీక్ అవుతానే ఉంటాయి అనే విషయం చెప్తా ఉన్నారు. అగర్ బిఆర్ఎస్ ఐ తో భ్రష్టాచార్ బడేగా. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ గనుక వస్తే అవినీతి ఆకాశాన్ని అంటుతుంది అని చెప్తా ఉన్నారు. అగర్ బిఆర్ఎస్ ఐ తో పక్కే ఘర్ నహీ బనేంగే. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ గనుక వస్తే మీకు ఇందిరమ్మ పక్కా ఇళ్ళు రావు, మీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా రావు అని చెప్తా ఉన్నారు. అగర్ బిఆర్ఎస్ ఐ తో ధర్నీ పోర్టల్ ద్వారా आपकी जमीनें लूटे जाएंगी. మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ గనుకు వస్తే మీ ఇండ్లు వాకిళ్ళు మీ భూములు మళ్ళీ ధరణి పోర్టల్ పేరుతో లాక్కుంటారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. अगर బిఆర్ఎస్ వాపస్ ఆయి తో మహిళాఓ పర్ అత్యాచార్ నహీ రుకేగా. మళ్ళీ గనుక బిఆర్ఎస్ పార్టీ వస్తే మా అక్క చెల్లెళ్ళ మీద అత్యాచారాలు ఆగవు, అట్లానే నడుస్తాయి అని చెప్తా ఉన్నారు. अगर బిఆర్ఎస్ వాపస్ ఆయి తో తెలంగాణ శరాబ్ మే డూబ్తా చలే జాయేగా. మళ్ళీ గనుక బిఆర్ఎస్ పార్టీ గనుక ప్రభుత్వంలోకి వస్తే తెలంగాణ అనేటువంటి ప్రదేశం రోజు రోజుకు కిందికి పోయి దిగజారుతుంది, మన జీవితాలు దిగజారుతాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అగర్ బిఆర్ఎస్ వాపస్ ఆయి తో తెలంగాణ కా కర్జ్ బర్తా చలే జాయేగా. మళ్ళీ గనుక బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ఇప్పుడున్నటువంటి అప్పు ఇంకా పదింతలు పెరుగుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. అగర్ బిఆర్ఎస్ వాపస్ ఆయి तो दलितों और आदिवासी भाई बहनों को अपना हक नहीं मिलेगा. मल्ली बीआरएस पार्टी గనుక వస్తే దళితులు ఆదివాసీలకు మీ హక్కులు మీకు ఉండవు, మీ హక్కులను మొత్తం గుంజుకుంటారు అని చెప్తా ఉన్నారు. దోరాలా తెలంగాణ మజబూత్ హోగా. మళ్ళీ రైతు ఆర్ ప్రజా కమ్జోర్ హోంగీ. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వస్తే దొరల తెలంగాణ అయితది, తప్పితే ప్రజల తెలంగాణ కాదు అని చెప్తా ఉన్నారు.
और कांग्रेस आई तो प्रजापालना भवन से सरकार चलेगी। कांग्रेस पार्टी वस्ते प्रजा प्रभुत्वं वस्तुंदि, प्रजलकु संबंधिंचिनटुवंटि प्रभुत्वं वस्तुंदि अनि चेप्ता उन्नारु। कांग्रेस आई तो जिस तरह से हमने राजस्थान और छत्तीसगढ़ में रोजगार दिलवाए हैं, उस तरह से आपको यहां भी रोजगार दिलवाएंगे। राजस्थान लो एलागैते उद्योग कल्पन चेसामो, निरुद्योगुलकु उद्योगालु इच्चामो, अदे विधंगा तेलंगाणालो कूडा कांग्रेस पार्टी रागने कोत्त उद्योगालु इस्तामो अनि तेलियजेस्ता उन्नारु। अगर कांग्रेस पार्टी आई तो आपका पैसा आपके जेब में वापस डाला जाएगा। मल्ली कांग्रेस पार्टी गनक वस्ते मल्ली मी अंदर जीवितालो वेलुगु निंपुतुंदि, मल्ली मन अंदर जीवितालु सुख संतोषमयंगा अवुतायनि चेप्ता उन्नारु। आपको जमीन के पट्टे मिलेंगे, आपको भर घर बनाने के लिए पैसे मिलेंगे। మీరు ఇల్లు కట్టుకోవడానికి, మీరు భూమి మీద మీ సొంత హక్కు, మీకు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు। అగర్ కాంగ్రెస్ ఆయి తో మేరీ బెహనో ఆప్కో 25 రూపాయ హర్ మహీనే మిలేంగే। అక్క చెల్లెలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి నెల 2500 రూపాయలు వస్తాయని చెప్తా ఉన్నారు। ఆప్ పూరే తెలంగాణ మే జా భీ జానా చాహే ఆప్కీ బస్ యాత్ర ఫ్రీ హోగీ। మీరు తెలంగాణలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాము అని చెప్తా ఉన్నారు। రైతుకు తాకత్ మిలేగీ, ధాన్ పే 500 రూపాయ ప్రతి క్వింటల్ బోనస్ మిలేగా। ప్రతి ఒక్కరికి ప్రతి ఎకరానికి 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్ వ్యవసాయదారులకు రైతన్నలకు వస్తాయి అని చెప్తా ఉన్నారు। 24 గంటలు బిజ్లీ దిల్వాయేంగే ఆర్ 200 యూనిట్ బిజ్లీ ఫ్రీ మిలేగీ। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు మీకు ఉచితంగా లభిస్తుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు। ఆర్ కిసానోకో ఫసల్ కా సహీ దామ్ మిలేగా, MSP గ్యారెంటీ హోగీ। రైతులకు రైతు రుణమాఫీతో పాటు మీకు వరి పంటకు మద్దతు ధర ఇస్తున్నాము అని చెప్తా ఉన్నాము। बुजुर्गों को 4000 रुपए मिलेंगे पेंशन के लिए और प्रजाला तेलंगाना मजबूत बनेगा। कांग्रेस पार्टी रागाने प्रजला तेलंगाना प्रजा प्रभुत्वं वस्तुंदि, पेद्दलकु प्रति नेल 4000 रूपायल चेयूत पेंशन वस्तुंदि अनि चेप्ता उन्नारु। देखो बहनों और भाइयों, सीधी सी बात है, आपको इंदिरम्मा याद है? మీ అందరికి ఇందిరమ్మ గుర్తుందా? ఇందిరమ్మ గుర్తుందా? సోనియమ్మ సే ప్యార్ కర్తే హో? సోనియమ్మ సే ప్యార్ కర్తే? మీరందరూ సోనియా గాంధీ గారిని ప్రేమిస్తారా అని అడుగుతాను। అది క్యూ కర్తే హో? మీరందరూ సోనియా గాంధీ గారిని ఎందుకు అభిమానిస్తారు అని అడుగుతా ఉంది। తెలంగాణ దేనికి? క్యూకి ఆ ఉన్హోనే ఆప్కీ సేవా కీ, జబ్ ఆప్ సంకట్ మే आपकी आवाज सुनी, उनकी जो सरकारें थी उनका जितना भी काम था वो आपके पक्ष में किया किया। ఎందుకంటే సోనియా గాంధీ గారు ఎప్పుడు ప్రజల పక్షాన మీ పక్షాన నిలబడింది, మీ కోసం ఆలోచన చేసింది, మీ కోసం కష్టపడ్డది, ఎప్పుడు మీ గురించి ఆలోచన చేసి మీ తెలంగాణ గడ్డలో ఉన్న ప్రతి బిడ్డ బాగుండాలనేటువంటి ఆలోచన చేసింది అని చెప్తా ఉన్నారు। సీది సి బాత్ హై, एक तरह की राजनीति, एक तरह की सरकार जनता के लिए चलती है, जनता के हित में चलती है, और दूसरे तरह की राजनीति, दूसरे तरह की सरकार सिर्फ अपने हित में चलती है, सिर्फ अपने नेताओं के महलों को बनाने के लिए, भ्रष्टाचार करने के लिए और सत्ता में रहने के लिए चलती है। ओका सही ओका पक्का बीआरएस प्रभुत्वं लांटी प्रभुत्वालु वस्ते వాళ్ళు పెద్ద పెద్ద రాజమహల్ కట్టుకుంటారు, ఫామ్ హౌజులు కట్టుకుంటారు, ధనవంతులు అవుతారు, కానీ మీ గురించి ఆలోచించరు। కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ప్రతి మహిళ గురించి, ప్రతి యువకుడి గురించి, ప్రతి అన్న చెల్లె అక్క గురించి ఆలోచన చేస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను। ఆప్ 10 సాలో సే కేంద్ర మే బీజేపీ కా రాజ్ దేఖ్ రహే హై, 10 సాలో సే యహాన్ పే కేసీఆర్ జీ కా రాజ్ దేఖ్ రహే హై, యే దోనో సాథ్ సాథ్ చల్తే హై। BRS बीजेपी की मदद करती है, बीजेपी BRS की मदद करती है।
మీరు గత 10 సంవత్సరాలుగా చూస్తా ఉన్నారు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నదమ్ముల్లా పనిచేస్తాయి కానీ ఎప్పుడు మీ గురించి ఆలోచన చేయదు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు ఆర్ ఇంకా తీసరా సాథీ ఎంఐఎం జో తెలంగాణా మే సిర్ఫ్ బిఆర్ఎస్ ఆర్ బీజేపీ కి మదద్ కే లియే ఆయే హై వీళ్ళ చిన్న తమ్ముడు ఎంఐఎం పార్టీ ఎప్పుడు గాని బిఆర్ఎస్ బీజేపీకి మద్దతు చేయడానికి ఎప్పుడు సన్నద్ధంగా ఉంటాడు వాళ్ళ చిన్న తమ్ముడు ఎంఐఎం పార్టీ అని చెప్తా ఉన్నారు ఓవైసీ జీ సబ్సే బడా ఆక్రమణ రాహుల్ గాంధీ జీ పే కర్తే హై రాహుల్ గాంధీ జీ వో శఖ్స్ హై జో కన్యాకుమారి సే కశ్మీర్ తక్ చలే ఇస్ దేశ్ కో ఏక్ ఆవాజ్ మే ఏక్ కర్నే కే లియే రాహుల్ గాంధీ గారి మీద ఓవైసీ గారు అప్పుడప్పుడు తన తలతిక్క మాటలు మాట్లాడుతూ అంటారు అప్పుడప్పుడు మంచి వ్యాఖ్యలు చేయరు కానీ రాహుల్ గాంధీ అనే శక్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 156 రోజులు 3500 కిలోమీటర్లు నడిచారనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను ఓవైసీజీ హర్ భాషణ మే రాహుల్ గాంధీ పర్ ఆక్రమణ కర్తే హై ఓవైసీ గారు ప్రతి నిమిషం ప్రతి రోజు రాహుల్ గాంధీ గారి మీద ఏదో రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటారు అని చెప్తా ఉన్నారు అలగ్ అలగ్ ప్రదేశం మే 40-50 సీటే లడ్ రహే హై యహాన్ ఆకర్ 9 సీటే లడ్ రహే హై వేరే వేరే రాష్ట్రాలలో 40-50 సీట్లలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ లో ఎదురుగా నిలబడి పోరాటం చేస్తుంది కానీ తెలంగాణలో మాత్రం 9 సీట్లలోనే పోరాటం చేసి బిఆర్ఎస్ బీజేపీ పార్టీకి మద్దతుగా ఉంటుంది అనే విషయం చెప్తా ఉన్నారు ఏ తీనో ఏక్ తరఫ్ హై బీజేపీ జో పిచ్లే 10 సాలో మే దునియా కి సబ్సే అమీర్ పార్టీ హో గయీ హై జిస్నే దేశ్ కి సారీ సంపత్తి అప్నే బడే బడే ఉద్యోగపతి మిత్రో కో దే దీ బిఆర్ఎస్ జో తెలంగాణా కి సబ్సే అమీర్ పార్టీ హై जिसके भ्रष्ट नेता अपने महलों में रहते हैं जनता से नहीं मिलते और एमआईएम जो इनकी मदद करती है ये तीनों एक तरफ है दूसरी तरफ कांग्रेस है एक तरफ भ्रष्टाचार की राजनीति दूसरी तरफ सच्चाई की राजनीति एक तरफ अपनी सत्ता को बटोर के अपने लिए रखने की राजनीति दूसरी तरफ आपको जनता को शक्ति और सत्ता देने वाली राजनीति है ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇంకొక పక్క బిఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీ ప్రభుత్వం వాళ్ళకెప్పుడు కూడా అధికారంలో ఉండాలనే ఆలోచన తప్పితే ప్రజలకు సేవ చేయాలి మీకు అందుబాటులో ఉండాలి మీ బాధల్లో ఇబ్బందుల్లో నిలబడాలి అనేటువంటి ఆలోచన లేదు వాళ్ళు గత 10 సంవత్సరాలుగా పాలిస్తూ బీజేపీ పార్టీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ధనవంతులైనటువంటి పార్టీగా తయారైంది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా బాగా ధనవంతులైనటువంటి పార్టీగా ఉంది కాబట్టి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల పక్క అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆప్కో 6 గ్యారంటీ దే రహీ హై 6 గ్యారంటీ ఇస్ ఆధార్ పర్ कि कर्नाटका में हमने गारंटी दी आज वो गारंटी पूरी हो रही है छत्तीसगढ़ में हमने गारंटी दी वहां छत्तीसगढ़ में पूरी हुई है राजस्थान में हमने दी वहां हो रही है इस आधार पर आज यहाँ खड़े होकर आपको हम 6 गारंटी दे रहे हैं छत्तीसगढ़ लोग आने राजस्थान लोग आने कांग्रेस पार्टी చెప్పిన గ్యారెంటీ లన్నీ అమలు చేస్తా ఉంది తెలంగాణకు 6 గ్యారెంటీలు చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనికి రాగానే 6 గ్యారెంటీలను కూడా అమలు చేసి చూపిస్తామని చెప్తా ఉన్నారు పహలి గ్యారెంటీ మహాలక్ష్మి యోజన మేరీ బహనో కే లియే 2500 రూపాయ హర్ మహీనే ఇన్కే అకౌంట్ మే జాయెంగే 500 రూపాయ కా సిలిండర్ మిలేగా ఆర్ పూరే ప్రదేశ్ మే ఘూమ్నే కే లియే బస్ మే ఫ్రీ పాస్ మిలేగా మా అక్క చెల్లెల కోసం మా అమ్మల కోసం మొదటి పథకం మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 రూపాయలు ప్రతి మహిళకు వస్తుంది 1200 రూపాయలున్న సిలిండర్ 500కే వస్తుంది తెలంగాణలో మా అక్కలు చెల్లెలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది అని చెప్తా ఉన్నారు దూసరి రైతు భరోసా ఆజ్ ఆప్కో ప్రతి ఏకర్ 10000 రూపాయ మిల్తే హై कांग्रेस पार्टी सालाना प्रति एकड़ आपको 15000 रुपए देगी और खेत मजदूरों को 12000 रुपए
రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాము. మీకు మరి పంట మద్దతు ధరకు 500 రూపాయలు బోనస్ కింద ప్రకటిస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. 2,00,000 రూపాయ తక్ ఫసల్ కా లోన్ మాఫ్ హోగా ఔర్ ధాన్ కే లియే ప్రతి క్వింటల్ ఆప్కో 500 రూపాయ కా బోనస్ మిలేగా. 2,00,000 రూపాయల ఏకకాలంలో రుణమాఫీ వ్యవసాయదారులకు మా రైతులకు, తర్వాత పంట పండించిన దాని మీద 500 రూపాయలు అదనంగా బోనస్ ప్రకటిస్తా ఉన్నాము. ఏ హమ్నే కర్కే దిఖాయా హై. కర్ణాటక మే మహిళాయే ఫ్రీ పర్ జాతీ హై బస్ మే. రాజస్థాన్ ఔర్ ఛత్తీస్గఢ్ మే కర్జ్ మాఫ్ హుయే కిసానో కే. కర్ణాటకలో మా మహిళలు మా అక్క చెల్లెళ్ళు ఉచిత బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు ప్రగతిలో నడుస్తా ఉంది అని చెప్తా ఉన్నాము. అట్లనే ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యవసాయదారులకు రుణమాఫీ కూడా చేశాము. ఇక్కడ కూడా ప్రభుత్వంలోకి రాగానే 2,00,000 రూపాయల ఏకకాల రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. తీసరీ గ్యారంటీ గృహ జ్యోతి 200 యూనిట్ బిజ్లీ ఫ్రీ ఔర్ 24 ఘంటే ఆప్కో బిజ్లీ మిలేగి. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, ప్రతి ఇంటికి 200 గంటల ఉచిత యూనిట్లు, ఉచిత కరెంట్ ఇస్తాము అని చెప్తా ఉన్నాము. చౌథీ గ్యారంటీ ఇంద్రమ్మా ఇండ్లు స్కీమ్. ఆప్ ఘర్ బనానా చాహెంగే తో ఘర్ కే లియే ఆప్కో జమీన్ ఫ్రీ మిలేగి ఔర్ 5,00,000 రూపాయ ఆప్కో పైసే మిలేంగే ఘర్ బనానే కే. ఇంద్రమ్మా ఇండ్ల పథకం కింద ఇల్లు కట్టుకోవాలనే వారికి ఉచిత స్థలము, ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయల సహాయం చేస్తాము అని చెప్తా ఉన్నాము. పాంచవీ గ్యారంటీ రాజ్య ఆరోగ్య శ్రీ. ఇస్మే బుజుర్గో కో 4,000 రూపాయ ప్రతి మాహ మిలేంగే. 10,00,000 రూపాయ కా ఆప్కో హెల్త్ ఇన్సూరెన్స్ మిలేగా, తాకి 10,00,000 రూపాయ తక్ ఆప్కా ఇలాజ్ ఫ్రీ హోగా. యే భీ హమ్నే రాజస్థాన్ ఔర్ ఛత్తీస్గఢ్ మే కియా హై. రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో మన పెద్ద మనుషులకు తాతలకు సంబంధించి ఆల్రెడీ మేము 10,00,000 రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాము, ఆరోగ్య బీమా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే 4,000 రూపాయలు చేయూత పథకం కింద ఇస్తాము, 10,00,000 రూపాయల ఆరోగ్య బీమా కూడా కల్పిస్తాము అని చెప్తా ఉన్నారు. ఛటీ గ్యారంటీ యువ వికాసం కే తహత్ విద్యా భరోసా కార్డ్ మిలేగా యువాకో. జిస్మే 5,00,000 రూపాయ తక్ కా లోన్ ఆప్కో బిగేర్ బ్యాజ్ కే మిలేగా. యువకుల కోసం శిక్షా కే లియే, శిక్షా కే లియే యువకుల కోసం చదువుకోవడానికి ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికి 5,00,000 రూపాయలతో పాటు విద్యా భరోసా కార్డును కూడా ప్రకటిస్తా ఉన్నాము. జైసే రాజస్థాన్ మే కాంగ్రెస్ కి సర్కార్ నే 2,00,000 రోజ్గార్ దియే, ఉసీ తరే యహాన్ పే 2,00,000 రోజ్గార్ కమ్ సే కమ్ హమ్ దిల్వాయేంగే ఔర్ తెలంగాణా కే షహీదో కే పరివారో కే లియే కమ్ సే కమ్ ఏక్ రోజ్గార్ హర్ పరివార్ కో మిలేగా. యువకులు విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తా ఉన్నాము. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలకు ప్రతి నెల 25,000 రూపాయలు పింఛన్ కింద ఇస్తాము అని చెప్తా ఉన్నాము. మేరే ఓబీసీ భాయ్ బహనో కే లియే 42% బీసీ ఆరక్షణ ఔర్ నై లీడర్షిప్ బన్వాయీ జాయేగి లోకల్ బాడీస్ మే. లోకల్ బాడీస్ కింద అంటే మన లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో 42% రిజర్వేషన్లు పెంచుతామో అని చెప్తా ఉన్నారు. ఆదివాసీ భాయి బహనో కే లియే జో యోగ్య హై ఉన్కే లియే జమీన్ కే పట్టే మిలేంగే ఔర్ వన అధికార్ కానూన్ ఇస్ ప్రదేశ్ మే లాగూ కరాయేంగే. ఆదివాసీ బిడ్డల కోసం మీ భూరామ్ సంరక్షణ చట్టాన్ని మళ్ళీ తీసుకొచ్చి మీ లాక్కున్న భూములను మీకు తిరిగి ఇప్పిస్తామని చెప్తా ఉన్నారు. దళిత ఆదివాసీ భాయ్ బహనో కే లియే అంబేద్కర్ అభయ హస్తం స్కీమ్ బనేగి జిస్కే జరియే 12,00,000 రూపాయ మిలేంగే. దళితుల కోసం అభయ హస్తం అనే పథకం కింద 12,00,000 రూపాయలు ప్రకటిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆర్ కళ్యాణ్ మస్తు యోజన కే ద్వారా జో బీపీఎల్ గరీబ్ పరివార్ హై జబ్ ఉన్కి లడ్కియాన్ ఉన్కి బేటియాన్ షాదీ కరేంగి తో 10 గ్రామ్ సోనా ఔర్ 1,00,000 రూపాయ కి మదద్ ది జాయేగి. అక్క చెల్లెల కోసం మీరు పెళ్లి చేసుకున్నప్పుడు తులం బంగారము 1,00,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాము అని చెప్తా ఉన్నారు.
बेघर दलित और आदिवासी भाई बहनों के लिए, उनके परिवारों के लिए 6 लाख रुपए की मदद मिलेगी। आदिवासी बिडल को इल्लु कट्टुकोवालंटे 6 लक्षल रूपायल आर्थिक सहायम चेस्तामनि चेप्ता उन्नारु। 3 नए निगम बनाए जाएंगे माडिगा माला और अन्य एससी जातियों के लिए। हर निगम को 750 करोड़ दिए जाएंगे ताकि वो खास आपके विकास के लिए काम कर पाए। दलित बिडल कोसम 3 कॉर्पोरेशन एर्पाटु चेस्तामु। माला मादिगा इतर वर्गाल कोसम 3 कॉर्पोरेशन एर्पाटु चेसि దానికి 750 కోట్ల రూపాయల నిధులు అందజేసి దళిత బిడ్డలను కాపాడుకుంటాము అని చెప్తా ఉన్నారు। సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్ బనాయా జాయేగా ఖాస్ లంబాడా లోగో కే లియే ఖాస్ వికాస్ కే కార్యో కే లియే ఔర్ దళిత్ ఔర్ ఆదివాసీ ఛాత్రో కే లియే రెసిడెన్షియల్ పాఠశాలాయే బనాయీ జాయేంగీ ఔర్ ఫీస్ కీ రీఇంబర్స్మెంట్ స్కీమ్ హోగీ। ఆదివాసీ బిడ్డల కోసం సేవాలాల్ గారి సంస్థను ఏర్పాటు చేసి సేవాలాల్ కార్పొరేషన్ కింద మా ఆదివాసీ బిడ్డలను కాపాడుకుంటాము, మిమ్మల్ని ఎప్పుడూ మనసులో పెట్టుకొని దాచుకుంటామని చెప్తా ఉన్నారు। దళిత ఆదివాసీ ఛాత్రోకు అగర్ విదేశ్ మే పడ్నా హై తో ఉన్కో ఖాస్ సహాయత దీ జాయేగీ। దళిత ఆదివాసీ బిడ్డలు గనక బయటి దేశాల్లోకి వెళ్లి చదువుకోవాలంటే వారికి కూడా ఆర్థిక సహాయం అందజేసి వారికి తోడుగా ఉంటాము అని చెప్తా ఉన్నారు। अब आप मुझे बताओ, आपको बीआरएस के 5 और साल चाहिए या कांग्रेस का राज प्रजा राज्यम चाहिए? इप्पुडु चेप्पंडि मीरु, कांग्रेस पार्टी चेप्पेटुवंटि 6 पदकाल कांग्रेस प्रभुत्वं कावाला, मल्ली मिम्मल्नि मोसं चेसे बीआरएस पार्टी कावाला चेप्पंडि अनि अडुगुता उन्नारु। और मेरे साथ बोलो, मार्पु कावाली कांग्रेस रावाली, कांग्रेस कावाली कांग्रेस रावाली, कांग्रेस कावाली कांग्रेस रावाली, कांग्रेस रावाली कांग्रेस 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 कांग्रेस। अनिल रेड्डी जी को भारी बहुमत से जिताइए, ये आपके बीच आएंगे, आपकी समस्याओं के लिए काम करेंगे और आप इनको भारी बहुमत से जिताओगे तो आपके प्रदेश में कांग्रेस की सरकार बनेगी और आपके लिए दिन रात काम करके हम दिखाएंगे। अनिल रेड्डी गारिनि भारी बहुमत तो भारी मेजारिटी तो गेलुपुतानि मी मध्य उंटारु, మీకు సేవ చేస్తాడు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు, కాబట్టి అనిల్ గారిని గెలిపిద్దామా, అనిల్ గారిని గెలిపిద్దామా। బహుత్ ధ్యాన్ సే మేరీ బాతే సుని, ఇస్కే లియే ఆప్ సబ్కా బహుత్ బహుత్ ధన్యవాద్, జై హింద్। మీరందరూ వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు, జై హింద్ జై తెలంగాణ, కాంగ్రెస్ 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 అన్న, మీ అందరికి ఒక మాట, ఈవీఎం మీద మన నెంబరు మన నెంబరు మిత్రులు। 5 సాల్ మే సర్కార్ నే ఆప్కే లియే క్యా కియా ఔర్ ఆగే 5 సాలో మే ఆప్ క్యా చాహతే హై? ఇప్పుడు ఇది ఎలక్షన్ల సమయము, పోయిన గత 10 సంవత్సరాలు ఈ బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో మీకు తెలుసు, మీ గడ్డకు ఏం చేసిందో తెలుసు, రాబోయే 5 సంవత్సరాలు